సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు ఓ రైతు ధర్నా. వివరాల్లోకి వెళ్తే హుస్నాబాద్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు ఓ రైతు కిరోసిన్ డబ్బాతో ధర్నా నిర్వహించాడు. తన భూమిని వేరొకరి పేరిట అక్రమంగా చేశారని, రిజిస్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కనపేట మండలం జనగామలోని సర్వే నెంబర్ 219/1 26 గుంటల భూమిని గౌడ రమేష్ అనే వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని గౌడ రవి తెలిపారు. వెంటనే రిజిస్ట్రేషన్ని రద్దు చేయాలని, లేనిచో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని తెలిపాడు. విషయం తెలుసుకున్న రిజిస్టర్ రైతులతో మాట్లాడారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతును పిలిపించి రద్దు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. నేనే కొనుక్కున్నది. మీకేం కావాలి చెప్పు. మా పేరు గౌడ రవీందర్, మా తండ్రి పేరు గౌడ ఐలే. గౌడ ఐలే సన్నాపు కుమరయ్య గారి భూమి గారి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ గురించి, మాది అక్కినపేట మండలం జనగామ గ్రామం. జనగామ గ్రామ శివారులోని 219 సర్వే నెంబర్లో 26 గుంటల నార గౌడ ఐలే సన్నాప్ కుమరే. దాన్ని అక్రమంగా ఏంటంటే సన్నాప్ చేంజ్ చేసి చేంజ్ చేసి ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు 7 నెలల. దాని డాక్యుమెంట్ అంటే ఇది 30 సంవత్సరాల కింద మేము చేయించుకున్నాం. అప్పుడు సబ్ రిజిస్ట్రేషన్ హుస్నాబాద్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గల పాస్బుక్ అది, ఆ పాస్బుక్ ఉంది. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ ఆవిర్భవించినటువంటి ఈ పాస్బుక్ ఇది కూడా ఉంది. రైతు బంధు కూడా వచ్చింది, రైతు బంధు చెక్ వచ్చింది, యాసంగిది అది వచ్చింది, ఇప్పుడు పిఎంది అది కూడా ఓకే అయింది. ఇవన్నీ ఓకే ఉన్నా కూడా ఈ అక్రమంగా పేరు సన్నాపులు ఇవన్నీ చేంజ్ చేసి ఇవి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి 26 కుంటాలన్నారా ఉన్నదే 26 కుంటాలు చేసేది. మా పెదబాబు అనే గౌడ ఐలే సన్నాపు మల్లేశం వాళ్ళ కొడుకు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసిండు. కొడుకు పేరు గౌడ రమేష్. రిజిస్ట్రేషన్ అంటే ఈ సన్నాపు చేంజ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మళ్ళీ కలెక్టర్కు ఫిర్యాదు చేసినటువంటి ఇది. ఇప్పుడు ఇప్పుడు పాస్బుక్ లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకునే అధికారాలు లేవు. ఇప్పుడు ఆ అధికారాలు పక్కన పెట్టి ఇది తుంగలోకి ఏ విధంగా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన అనేది మనకు కావాలి.